ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గంగుపల్లెలో గంజాయి సాగు కలకలం రేపింది. గ్రామానికి చెందిన కేసనపల్లి బ్రహ్మయ్య అనే రైతు తన పొలంలోని కంది పంటలో కనపడకుండా రహస్యంగా గంజాయి సాగు చేస్తున్నారు. పక్కా సమాచారంతో ఆకస్మికంగా దాడి చేసిన సెబ్ అధికారులు కంది పంటలో గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించారు. సాగు చేసిన 280 మొక్కలను గుర్తించి తొలగించారు. రైతును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయిరాం అందిస్తారు. సాయిరాం చెప్పండి, 280 మొక్కలను గుర్తించి సెబ్ అధికారులు ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది, గంజాయి మొక్కలను, డీటెయిల్స్ ఏంటి? భవాని, ఎర్రగొండపాలెం మండలం గంగుపల్లి గ్రామంలో కంది పంట మాటన గంజాయి సాగు చేయడం కలకలం రేపింది. గంగుపల్లి గ్రామానికి చెందినటువంటి బ్రహ్మయ్య అనే రైతు తన పొలంలో కంది పంటతో పాటు గంజాయి పంటను సాగు చేస్తున్నాడు. కాగా ఈ విషయాన్ని తమకు అందిన సమాచారం మేరకు సిబ్బంది అధికారులు ఈ రోజు తెల్లవారుజామున దాడి చేసి కంది పంట మాటను గంజాయి మొక్కలు సాగు చేసినట్టు గుర్తించి 280 మొక్కల్ని గుర్తించి పిలిచి పడేసి ఆఫీసుకు తరలించారు. సెబ్ ఆఫీసుకు తరలించి ఆ రైతు మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు భవాని. ఓకే, రైట్, థ్యాంక్ యూ సాయిరాం. ఇచ్చుకో ఇచ్చుకో ఇచ్చుకో.